అలిపిరికి అంత అల్లంత దూరంలో మూవీ యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉండి ఎలా ఉందో అని వెళ్ళాము. ఎందుకంటే చాలా మూవీస్ వచ్చి పోయినాయి. సో బట్ ఈ మూవీ చూసిన తర్వాత డెఫినెట్లీ చాలా జెన్యున్గా ప్రతి ఒక్కరూ చెప్తారు, నేననే కాదు ప్రతి ఒక్కరు కూడా, ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ, ఆ ఆనంద్ రైటర్ కానీ, ఆ కామెడీ కూడా చాలా హెల్దీగా ఉంది అండ్ వెరీ న్యాచురల్. యాక్టర్ కానీ, ఆ హీరో కానీ, హీరోయిన్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్ చాలా న్యాచురల్గా ఉన్నారు. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో ఫుల్ ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఇప్పుడున్న బయట సర్కమ్స్టెన్సెస్కి మొత్తం చాలా న్యూట్రల్గా వెళ్ళింది అనమాట. ఇంక్లూడింగ్ అంటే హానెస్ట్గా చెప్పాలంటే మా ఫ్రెండ్ కొన్ని సీన్స్ అయితే మా ఫ్రెండ్ స్టోరీ చూసినట్టు అనిపించింది. అంత న్యాచురల్గా అంటే ఆ డైరెక్టర్ ఆ స్టోరీని అంత న్యాచురల్గా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ సాంగ్స్ కూడా ఏదో కమర్షియల్గా ఏమన్నా వస్తాయేమో అబ్బా అనుకున్నాము, బట్ ఆ సాంగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టు న్యాచురల్గా తీసుకెళ్ళి కూల్గా తీసుకెళ్ళిపోయారు. అండ్ స్టోరీస్ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్ చూపించుకుంటూ విజువలైజేషన్ కూడా బాగా చేశారు. అంటే ఏదో కమర్షియల్గా ఖచ్చితంగా ఏదో చూపించాలి, హైలైట్ చేయాలనే దాన్ని కాకుండా కాన్సెప్ట్ స్టోరీ ఓరియంటెడ్ తీసుకున్నారు. అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్న అలిపిరి అల్లంత దూరంలో సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఇటుకోటిలా ఉందన్న. ఈ సినిమా అయితే తిరుపతి బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది మొత్తము. తిరుపతి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూస్తే మొత్తం లొకేషన్స్ దానికి కనిపిస్తాయి. డైరెక్టర్ అయితే చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. ఆర్టిస్టులు అయితే దానికి ఆ సినిమా తీయడం కోసం చాలా చాలా కష్టపడ్డారు. అండ్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో నడిచే లవ్ ట్రాక్, హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం కోసం తన కోసం పడే కష్టం, హీరో పడే కష్టం, అదంతా చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికి స్టోరీ అయితే చాలా కొత్తగా అనిపించింది అన్న. సినిమాలో ఈ బీజిఎం కానీ ఆ లొకేషన్స్, ఆ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. ఓవరాల్గా రైట్ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ హీరో హీరోయిన్స్ అందరూ కొత్త వాళ్ళే అంట, అది ఎక్కడైనా కనిపించిందా మీకు? అందరూ కొత్త వాళ్ళు అన్న, అందరు కొత్త వాళ్ళే. అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమా టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు, కానీ సినిమా అయితే యాక్చువల్గా అంటే హీరోయిన్ కోసం పడే కష్టంలో అలిపిరి అయితే హీరోలా కనిపించింది నాకైతే. ఓవరాల్ అయితే మూవీ చాలా సూపర్ ఉందన్న. బ్రో ఏం సినిమా చూసారు? అలిపిరి అల్లంత దూరంలో. భయ ఏ భయ పిచ్చి టైటిల్తో వస్తారు అసలు మీరు? పిచ్చి టైటిల్లో రావడం ఏంటి? అవన్నీ ఎంతమంది పేర్లు పెడుతున్నారు అనుకుని అలా పిచ్చి టైటిల్ పెట్టారు. బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో దేవుడు అంటే సస్పెన్స్ అంటా అన్నారు. సరే అలానే వెళ్దాం. ఏంటంటే ఈ రోజులో పెద్ద హీరోలు కానీ చిన్న హీరోల సినిమాలు గట్టిగా ఆడుతున్నాయి. అలాగని వెళ్ళా అనుకున్న కన్నా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి భయ. నిజంగా టైటిల్ వెరైటీగా ఉన్నా, పిచ్చిదానంగా ఉన్నా, సినిమా మాత్రం కంటెంట్ చాలా బాగుంది. నిజంగా నా టైటిల్ నచ్చల, సినిమా మాత్రం బాగా నచ్చింది. హీరో అన్న హీరో కొత్త వాళ్ళు, హీరోయిన్ కొత్త వాళ్ళు, అసలు ఎక్కడ ఆ మార్క్ అనేది ఎక్కడ తెలిపింది నిజంగా. ఇకపోతే కాన్సెప్ట్ ఏంటంటే గాడ్ మనీ, ఇంకోటి వచ్చేసరికి ఏంటిదో అది ఎగ్జాక్ట్ గుర్తు రావాలా, గాడ్ మనీ లవ్, ఈ మూడు భయ, ఈ మూడింటి మీద తిరిగిద్ది సినిమా మొత్తం. ఒకళ్ళ డబ్బు ఉండేది, ఒకళ్ళ డబ్బు ఉండదు, అయినప్పటికీ లవ్ చేస్తారు. ఇకపోతే ఎవడు సంపాదించింది ఎప్పటికైనా తిరిగి ఆడిగాడికి వచ్చింది. ఒకళ్ళు కష్టపడి రైతులు సంపాదించుకుని వెళ్తుంటే ఒక దొంగలు లాగేసుకుంటారు, అది మళ్ళీ అందరి చేతుల మీద తిరిగి మళ్ళీ ఆలుగి వచ్చింది. దేవుడు చుట్టూరు తిరిగింది సినిమా మొత్తం. నా బాగా నచ్చింది, హిట్, సూపర్ భయ. ఇకపోతే 5కి 3 ఇస్తారు రేటింగ్. అల్లిపిరికి అల్లంత దూరంలో టైటిల్ చూసి ఏంది ఇది ఇలా ఉందనుకోవద్దు. సినిమా అయితే చాలా చాలా బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా. అసలు ఒక లవర్స్ ఎలా ఉండాలి, ఒక విలేజ్ తిరుపతి దగ్గర జరిగే స్టోరీ అనమాట ఇదంతా. మనీ గురించి, గాడ్ గురించి, పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతోటి, చాలా కొత్తగా డైరెక్టర్, హీరో, హీరోయిన్ అందరూ, రావణ్ కానీ, నిఖిత కానీ, వాళ్ళంతా కొత్త వాళ్ళు కానీ ఎక్కడ కొత్త వాళ్ళని కనిపించదు. కానీ చాలా చాలా బాగుంది అల్లిపిరికి అల్లంత దూరంలో, అందరూ చూడాల్సిన సినిమా. కంటెంట్తో కొత్త కుర్రోళ్ళు, కొత్త డైరెక్టర్ వచ్చిన సినిమా, అందరు చూడాల్సిన సినిమా, అందరు కనెక్ట్ అవుతారు. సో సాంగ్స్ కానీ వాళ్ళ ఒక స్లో ఎమోషన్ మ్యూజిక్ ఉంటుంది, అది అందరికి కనెక్ట్ అయ్యింది, అందరు చూడాల్సిన సినిమా. నిలబడిద్ది అన్న, పక్కా నిలబడిద్ది, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఏం సినిమా చూసారు బ్రో? అలిపిరికి అల్లంత దూరంలో భయ్య. సినిమా మాత్రం మామూలుగా లేదు. హీరో హీరోయిన్లు అయితే కొత్త వాళ్ళు, వాళ్ళు చేసింది యాక్టింగ్ కానీ ఎక్కడ కొత్త వాళ్ళు కొత్తగా వచ్చారు అనే మార్క్ అయితే కనబడలేదు. ఎక్సలెంట్గా చేశారు. అండ్ డైరెక్షన్, ఫోటోగ్రఫీని ఇద్దరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే స్టోరీ మొత్తం తిరుపతి వెంకన్న చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లొకేషన్స్ మాత్రం సూపర్ చూపించారు కెమెరామెన్. టేకింగ్ అయితే, డైరెక్షన్ టేకింగ్ అయితే సూపర్గా ఉన్నది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ స్టోరీ వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి లవ్, మనీ, అండ్ ఇంకోటి వచ్చేసి తిరుపతి దేవుని గురించి ఉంటుంది. దేవుని గురించి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నగా,
మూడు ఈ మూడింటి మధ్య ఉండే స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. హీరో హీరోయిన్లు వచ్చేసి ప్రేమించుకుంటారు, లవ్ ట్రాక్ అయితే సూపర్ ఉంటుంది అన్న, ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉన్నది. సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ అయితే నచ్చినాయి నాకు, అవి రావట్లేదు ఇప్పుడు యూట్యూబ్లో పోయి చూసుకోవాలి. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. కొత్తగా ఉందన్న, తిరుపతి చుట్టూ తిరుగుతుంది అన్నగా కొత్తగా చూపించారు, చాలా కొత్తగా చూపించారు. ఎలా ఉందంటే రాబరీ జరిగింది, మనీ రాబరీ జరిగింది, అవి ఎక్కడి నుంచి వచ్చారు, ముడిపోయేవాడు కట్టాడు, ఎందుకు కట్టాడు అనేది మీరు సినిమాలో చూడండి. ఆ మనీ మళ్ళీ ఎవరికి చెందాలో అక్కడికే వెళ్ళింది, అది దేవుని మహిమ. పక్కా నిలబడింది భయ్యా, టాప్ 5లో కాదు టాప్ 2లో ఉంటాయి, టాప్ 1 ఆర్ 2లో ఉంటాయి. దాని పేరు దానికన్నా ముందు తిరుపతి అని పెడితే బాగుందన్నమాట. తిరుపతిలోనే ఉంది మొత్తం, తిరుపతి మొత్తం తిరుపతిలో షూటింగ్ చేశారు కాబట్టి మొత్తం తెలుగు వాళ్ళందరికీ మంచి నేటివిటీ బాగున్నది అనమాట, చాలా కొత్తగా ఉందన్నమాట. సినిమాలో ఏం బాగుందిరా అంటే ఒక మంచి సీనరీస్ అనమాట, ఒక మంచి మన కెమెరా వర్షన్ వైపు నుంచి చాలా ఒక మంచి జెన్యున్ వైబ్స్ వచ్చినాయి అనమాట. కొంచెం ప్రొడక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది సినిమా అయితే. దీంట్లో ఒక మంచి కంటెంట్ వారి వెళ్ళింది అనమాట. కామెడీ అయితే కొత్త రాలగొడింది. ఫస్ట్ 15 నిమిషాలు ఏంది ఇస్తారా, రొటీన్ స్టోరీలు, లవ్ స్టోరీలు, 4 ఫైట్లు ఉంటే, 4 సాంగ్లు ఉంటే, రొటీన్ లవ్ స్టోరీ అంతే, ఇలాంటి ఉపమా సినిమా మనం ఎందుకు చూస్తున్నారా అనిపించింది. సినిమా చూసి కొద్దీ ఇంటర్వెల్కి కామెడీ, ఇంటర్వెల్కి బయటికి రాబుద్ది అవ్వలేదు. సెకండ్ హాఫ్ కూడా అలాగే లేపాడు అనమాట. సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పను కానివ్వండి, చూసిన ప్రతి ఒక్కడికి అయితే నచ్చుతుంది. మామూలుగా లేదు తిరుపతి గుండె అనమాట, అది అలా ఉంటుంది అనమాట సినిమా కూడాను. సినిమా చాలా బాగుంది, చూసిన ప్రతి ఒక్కడికి నచ్చే సినిమా ఇది. అలిపిరి అల్లంత దూరం అనమాట, మామూలుగా లేదు. న్యాచురల్ స్టార్ మరో కొత్త స్టార్ అనమాట. కిరణ్ అబ్బవారు ఎలా చేస్తాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాడు అనమాట. వెతుకోవడానికి కొంచెం దూరం నుంచి వస్తే మామూలుగా లేదు సినిమా అయితే. అచ్చాయే బౌత్ బౌత్ అచ్చాయే అలిపిరి అల్లంత దూరాన కైసాయే అచ్చాయే కామెడీ కొంచెం క్యారెక్టర్ అచ్చాయే మచ్చా క్యారెక్టర్ ఈజ్ వెరీ అచ్చా మచ్చా క్యారెక్టర్ ఈజ్ వెరీ అచ్చా అనమాట. భయ అల్పిరికి అల్లంత దూరంలో ఏమంటారు మన శ్రీవారిని దర్శించుకున్నట్లయింది మూవీ చూసిన తర్వాత. మంచి కంటెంట్ ఉన్న మూవీ. తిరుమలలో షూటింగ్ అండ్ మొత్తం ప్రదేశాలను మొత్తం చూపెట్టినారు. అండ్ మనం ఎక్కడ పోగొట్టుకున్నది ఆ చివరికి మనకి చేరుతుంది అంటారు కదా ఈ మూవీలో. ఈ మూవీలో గిట్ట అలా అవుతుంది, మనం ఎక్కడ పోగొట్టుకున్నది అది మన దగ్గరికి చేరుతా అనేది ఈ మూవీలో వివరించారు మంచిగా. హీరో హీరోయిన్ గారి యాక్టింగ్ మాత్రం మంచి ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. అండ్ మన తిరుమల దేవుడి ఆశీస్సులు ఈ మూవీ పైన ఉండి మంచి ఇటు కొట్టేసింది. మంచి ఉంది భయ్య, రియల్గా చెప్తున్నా అసలు ఇంత మంచి మూవీ ఈ మధ్యకాలంలో, మంచి లవ్ స్టోరీ కంటెంట్ ఉన్న మూవీ ఇది. కొత్తగా ఉంది భయ్య, రొటీన్ స్టోరీ కాదు కొత్తగా, చెప్పాను కదా ఇప్పుడే. మనం ఎక్కడ పొడగొట్టుకున్నామో మళ్ళీ తిరిగి మన దగ్గరికి చేరుతాం కదా, దేవుడి ఆశీస్సులతో మన దగ్గరికి చేరుతుంది. ఈ మూవీలో మంచిగా వివరించిండ్రు అది 100% బై. ఈ వారం రిలీజ్ అయిన 4 మూవీస్లో ఇది గిట్ట వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, మంచి ఉంది బాయ్. అల్పిరికి అంత దూరంలో ప్రతి ఒక్కరూ థియేటర్స్ చూడాల్సిన మూవీ, అందరు దయచేసి థియేటర్లోనే చూడండి.